हाय अंडी वेलकम टू अवर चैनल नीनोक विषयानी चाहूँ अदे इप्ड चयस वयस अंदर की पेन्स अने चाला अंत चाला कामन अंडी रोज अभी ये पेन्स अना चपले काल पिछले चतल ना इंका ये फोन एक्सेप पट्टी चतल ना इंका इलांट पेन्स चाला कामन वस्तना पिल की वस्तना पेदवाल वस्तना पेदवाल बैक पेन लांटिवनी इलांटिवनी चाला वस्तायंडी अरिकाल नेप्पुलु पादाल नेप्पुलु मोकाल नेप्पुलु इवन्नी बागा वस्तायि सरे इवन्नी मा एवरि इंट्लोने इलांटिवि कामन गाने उंटायि सरे मा इंट्लो कूडा इलांटिवे वच्चायि अयिते मा मदर ओकटि चेशारन्नमाट अदैते माकु बागा अंटे चाला बागा यूज अयिंदंडी इप्पुडु नेनु मीकु अदि कूडा एंटो चेप्तानु एला चेसुकोवालन्नदि कूडा चेप्तानंडी ఇది నాకు తెలిసి హోప్ మీ అందరికి కూడా బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే దీనిలో వేరే పదార్థాలు ఏమీ లేవు అన్నీ మనకి ఆయుర్వేదమే ఉన్నాయండి అందు గురించి సో బాగా హెల్ప్ఫుల్ అయిందన్నమాట మా వాళ్ళకైతే పెయిన్ నుంచి చాలా అంటే చాలా రిలీఫ్ గా ఉంది ఇన్ఫాక్ట్ నాకు కూడా అన్నమాట ఈజీగా ఎక్కడికన్నా కొంచెంసేపు వెళ్ళొస్తే ఏం చేయకపోయినా ఊరికే అలసట వచ్చేసినట్టు కాల్ నొప్పులు వచ్చేసినట్టు ఏదో ఒక నొప్పులు అలా వస్తానే ఉన్నాయి సో అవన్నిటికీ మాకైతే మంచి రిలీఫ్ దొరికింది అవి ఇప్పుడు ఎలా తయారు చేశారు ఏంటి అనేది నేను మీకు చెప్తానండి డెఫినెట్ గా మీకు కూడా యూస్ అవుతుందని అనుకుంటున్నాను నేను సో కామన్ గా కాలేపులు వచ్చేని అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు మనకి కొబ్బరి నూనె రాయండి బాగా కొబ్బరి నూనె రాయండి అని చెప్తారు ఆ కొబ్బరి నూనెలోనే ఇంకా ఏమేం రాసుకుంటే మనకి చాలా బాగా యూస్ అవుతుంది అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను అన్నమాట ఆ ప్యాకెట్స్ ఇక్కడైతే మీకు ఒక 3 ప్యాకెట్స్ చూపిస్తానండి నేను ఇప్పుడు ఈ 3 ప్యాకెట్స్ చూడండి ఇదేంటి ఈ 3 ప్యాకెట్స్ అన్ని వైట్ కలర్ లోనే ఉన్నాయి కానీ ఒకటి చూడండి ఇలాగా ముక్కల్లా ఇచ్చారన్నమాట అది కూడా కొంచెం గ్లాసీ ట్రాన్స్పరెంట్ గా ఉందన్నమాట సో ఇంకా ఇది వచ్చేసి కొంచెం పటికి ఎలా ఉంటది మనకి అలా ఉందన్నమాట పటికి టైప్ లో వచ్చింది ఇది ఇంకా ఇది వచ్చేసి మనకి ఇది చూసి అయితే మా చెల్లె ఏమని అడిగిందంటే ఇదేంటి అదే టేస్టింగ్ సాల్ట్ ఉంటది అదా అన్నట్టు అడిగింది ఎందుకంటే చిన్న చిన్న పుల్ల ముక్కల్లా వచ్చిందన్నమాట సో వీటి పేరైతే నేను మీకు ఇప్పుడు చెప్తానండి ఒకటి వచ్చేసి ఇప్పుడు మోస్ట్లీ అందరూ ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇది పచ్చకర్పూరం అన్నమాట పచ్చకర్పూరం అన్నది మనం డెఫినెట్ గా ఇంట్లో యూస్ చేయాలండి ఎలా అంటే మన ఫుడ్ లో తీసుకున్నా పర్వాలేదు ఫుడ్ లో అంటే మనం ఏమైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు తీసుకుంటాం అది కామన్ ఓకే అలా కాకుండా మన రూమ్ లో చిన్నగా స్మాష్ చేసి పెట్టాలండి ఏ అది ఆల్్రెడీ నేను ఒక ప్లగ్ లాంటిది కూడా చూపించాను దాని మీద వేసేస్తే మన ఆ పీస్ అన్నది మనకి అది కరిగి కరిగి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది సో దాని వల్ల మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఈ పచ్చకర్పూరం అనేది మనకి ఎంత హెల్ప్ఫుల్ అనేది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఎవరైనా పక్క ప్లేస్లకు ఎక్కడికన్నా వెళ్తుంటే టూరిస్ట్లకు అలాగా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఒక కర్చీఫ్లో లవంగం లవంగం ఇంకా ఇంకొకటి యాలక్కాయ పచ్చకర్పూరం ఇంపార్టెంట్ కర్చీఫ్లో అది కూడా గ్లాస్ గా ఉన్న క్లాత్ లో వేసుకుని వెళ్ళండి కొంచెం బాగా ట్రాన్స్పరెంట్ గా అనిపించే క్లాత్ లో పెట్టుకుని వెళ్ళండి క్యారీ చేయండి ఇది మాత్రం కంపల్సరీ అని చెప్తున్నారు కదండి అదే ఇదన్నమాట ఆ పచ్చకర్పూరం ఇది కర్పూరం అంటే చాలా మంది నార్మల్ గా ఇంట్లో దొరికేది అనుకుంటారు అది కాదు పచ్చకర్పూరం అని మనకి కిరాణా స్టోర్స్ లో ఎక్కడైనా దొరికిస్తుందండి అది ఒకటి అన్నమాట ఇది సో ఇంకొకటి వచ్చేసి వామ్ అన్నమాట వామ్ పువ్వు పువ్వు అంటే నేను మా డాడీ చేసామండి ఆయుర్వేదం షాప్కి వెళ్ళి వాంపూపు ఇవ్వండి ఆల్రెడీ మా మదర్ చేసినప్పుడు చూసాము కానీ ఏదో అవి చేస్తున్నారులే అని చెప్పేసి పెద్దగా అబ్జర్వ్ చేయలేదు నిన్న మమ్మల్ని పంపించి తీసుకోండి అని చెప్పేసి అంటే మేము అనుకున్నాం పువ్వు అంటే ఏదో పువ్వులు ఎండిపోయినవి ఉంటాయి అవి తీసుకుని వస్తారనుకున్నాము కానీ పుదీనా పువ్వు వాంపువ్వు అనమాట వాళ్ళు వచ్చి తీసుకొచ్చేటప్పటికి నేనైతే నిజంగానే ఏంటబ్బా ఇవా పువ్వుల పువ్వులు అంటే ఇంకే పువ్వులు అనుకున్నాం అన్నీ వైట్ కలర్లోనే ఉన్నాయి ఏంటివి అని అనుకున్నాము సో ఇది వచ్చేసి పుదీనా ఇది వచ్చేసి వామ్ పువ్వు అండి ఇలాగ చిన్న చిన్న స్టిక్స్లా ఇస్తారనమాట మనకి మేము ఎంత తీసుకున్నామంటే ఆ వెయిట్ కూడా చెప్తాను ఒక్కొక్కటి ఎంతెంత వెయిట్ తీసుకున్నాము ఇది పుదీనా పువ్వు ఇది వచ్చేసి వామ్ పువ్వు అనమాట ఇది వచ్చేసి మనకి పచ్చకర్పూరం పచ్చకర్పూరం వామ్ పువ్వు ఇంచుమించు ఒకేలాగానే ఉంటాయి పుదీనా పువ్వు ఒకేలాగా ఉంటాయి వామ్ పువ్వు వచ్చేసేటప్పటికి ఇలా స్టిక్స్ స్టిక్స్ లాగా వస్తాయన్నమాట ఇదిగోండి ఇలాగ పుల్ల ముక్కల్లాగా కనిపిస్తుంది కదా మీకు అలా వస్తాయన్నమాట ఇవి ఒక్కొక్కటి ఈచ్ వన్ అని ఏది తీసుకున్నా కొంచెం ఎలా తీసుకోవాలంటే మనం ఒక గ్రామ్స్ చెప్పుని తీసేసుకోవాలన్నమాట తులమండి దీని వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి 10 గ్రామ్స్ తీసుకున్నాం అనమాట జస్ట్ 10 గ్రామ్స్
ఇదొక 10 grams, ఇదొక 10 grams, ఇదొక 10 grams అన్నమాట. ఈ మూడు 10 grams తీసుకున్నాము. ఆయిల్ కూడా చూడండి, కొబ్బరి నూనె ఉంది కదండి, కొబ్బరి నూనె మనం జస్ట్ ఒక 50 grams మాత్రమే తీసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటి 10 grams తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి మనకి 10 grams కూడా ఎంత అయిందంటే 100 rupees అయిందండి. ఇది ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయన్నమాట మోస్ట్లీ మనకి. ఆయిల్ నేను చెప్తున్నాను, మేమైతే ఒక డబ్బా క్వాంటిటీతో తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఈ సీసా ఉంది కదా, ఈ సీసా క్వాంటిటీతో తీసుకోండి. అంటే 50 grams వస్తుందన్నమాట. మేము అలా తీసుకున్నాము, అంటే 50 grams ఈ సీసా క్వాంటిటీ ఎంత పడుతుంది అంటే 50 grams అనమాట. అంత తీసుకుంటేనే మనకి పెయిన్ అన్నది వెంటనే రిలీఫ్ అవుతుందండి. ఇదైతే ఇప్పుడు ఎలా చేసుకోవాలి అంటే మనం జస్ట్ ఇవన్నీ ఓపెన్ చేయగానే, ఇవి ఆల్రెడీ మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినప్పుడే మనకి ఏమవుతుందంటే ఈ కవర్ సపోర్ట్ ఆపక ఇదేంటి స్ప్రెడ్ అవుతూ ఆయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది మనం తెచ్చాక ఎక్కువసేపు మన దగ్గర నిల్వ పెట్టుకోకూడదు, తక్కువే తెచ్చుకోవాలండి. మ్యాక్సిమం మనం తెచ్చినప్పుడు కూడా చాలా తక్కువే ప్రిఫర్ చేయాలి. ఇది ఏం చేయాలి అంటే ఇవన్నీ తీసేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటున్నారంటే మా అమ్మ గారు స్మాష్ చేసేయమంటున్నారండి. వీటిలన్నిటినీ స్మాష్ చేసేస్తారంట. ఇప్పుడు మనకి కర్పూరం ఎలా నలిగిపోద్ది, మనం ఎలా నలిపితే మెత్త మెత్తగా, అలాగే ఇవన్నీ కూడా స్మాష్ చేసేసి, ఆల్రెడీ మా మదర్ చేసినప్పుడు యూజ్ చేసినప్పుడు మేము జస్ట్ 50 grams వేసి యూజ్ చేసామండి. తర్వాత మా మదర్ ఇచ్చి కలపండి అని చెప్పినప్పుడు మా అమ్మగారు తెలియక ఏం చేశారు అంటే ఈ ఆయిల్ని ఎక్కువ కలిపేశారు అనమాట. అనుకోకుండా, అదేంటి అసలు పవర్ లేదు కదా, ఆల్రెడీ మేము ఈ ఆయిల్లో 10 grams కలిపేసామన్నమాట. అంటే మొత్తం ఆ తెచ్చిన క్వాంటిటీ అంతా కలిపేసాం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, సో సెకండ్ టైం మళ్ళీ కానీ పవర్ తక్కువ ఉంది. అంత పవర్ తక్కువ ఉంటే మనకు పెయిన్స్ అయితే రిలీఫ్ అవ్వవు. అది కూడా నేను చెప్తున్నానండి, ప్రాక్టికల్గా మేము చూసేసింది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఏం చేయవసరం లేదు, జస్ట్ ఆయిల్లో మొత్తం మనం తెచ్చిన మెటీరియల్స్ అన్నీ వేసేస్తే అవే ఆయిల్ స్ప్రెడ్ అయిపోతాయని చెప్తున్నారనమాట వీళ్ళు. కుదిరితే ఇలా స్మాష్ చేయండి. అది కూడా ఏంటంటే ఒకటే స్మాష్ చేయవలసింది పచ్చకర్పూరం, మిగతా అసలు స్మాష్ అవేవే కాదు, ఆయిల్లో స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. ఇంకొకసారి చెప్తున్నాను, 50 grams ఆయిల్ అనుకోండి, మనకి ఫస్ట్ 10 grams తెచ్చుకోండి. 50 grams ఆయిల్లోకి ఒక్కొక్కటి 10 grams అయితే సరిపోతాయి అనమాట. అంతకన్నా ఎక్కువ ఆయిల్లో కలుపుకోవాలి అంటే ఫస్ట్ ఒకసారి తక్కువలో చేసి చూడండి. ఓకే మనకి నిజంగా పనిచేస్తుంది అని అంటే ఆ తర్వాత మాత్రమే ఎక్కువ దానిలో కలుపుకోండి. సో ఇప్పుడైతే మనకు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఆయిల్లో వేసేగానే. ఇదిగోండి ఆయిల్లో వేసేసాను నేను, మిగతావన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ వీటిలో 10 grams కలిపేసాము, మళ్ళీ ఇది 20 grams కలిపేది అనమాట. మళ్ళీ ఇంకో 10 grams కలుపుతున్నాం. టోటల్గా ఈ ఆయిల్ కంటే 20 grams పట్టినట్టు అండి. ఈ మూడు ప్యాకెట్స్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎలా అంటే సపరేట్గా కాదు కాబట్టి ఈ మూడు కలిపి 100 rupees తీసుకున్నారనమాట. మోస్ట్లీ ఇవంటే మనకి ఆయుర్వేదం షాప్స్లోనే దొరుకుతాయండి. ఇవ్వండి ఇంకోటి అయితే ఎలా ఉందంటే, ఇదైతే అసలు జస్ట్ ఇంకా 6 లానే ఉందన్నమాట. ఇదే ఆయిల్ బాగా స్ప్రెడ్ అయిపోయేది మనకి. ప్యాకెట్లో ఉన్నా సరే నాకు ఏమవుతుందంటే, నేను నిన్న నైట్ తీసుకొచ్చాను, కరిగిపోయి ఆయిల్లా ఆల్రెడీ అయిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదే వామ్ పువ్వు, పువ్వు అంటే పువ్వులా ఉండవండి, నేను ఇంకా పువ్వు అంటే ఏ పువ్వులో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళి తీసుకుని వచ్చేటప్పటికి ఏ ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంటాయేమో, ఆ ఆయుర్వేదం వల్ల అంటే అవన్నీ జాగ్రత్త చేసి అమ్ముతారు కదా అని అనుకుంటున్నాను. సో ఇదైతే బెస్ట్ మెడిసిన్గా పనిచేస్తుందండి మీకు తెలియక. అలాగే మేము కూడా ఎక్కువ గ్రామ్స్ అన్నది కలిపేసామండి. దాని తర్వాత ఏం చేసాము ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ దీనిలోనే ఇంకొక మొత్తం 30 grams ఇంగ్రీడియంట్స్ కలిపేసాము. ఆల్రెడీ ఫస్ట్ 30 కలిపాము, ఇది 100 ml ఇంత మొత్తం 60 grams కలిపినట్టు అన్నీ కలిపి. సో స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి వీటిలో మొత్తం వేసేసాను కదా నేను, స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ కూడా మనకు చాలా బాగుంటుంది. యూజువల్గా మనకు తెలిసిందే కర్పూరం అంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది మనకు అన్నది పచ్చకర్పూరం అంటే. ఇదంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కువగా క్యాప్ తీసేసి ఉంచడం అలాంటివి అయితే ఏం చేయకండి, ఎందుకంటే మనకి స్మెల్ పోతుంది, పవర్ కూడా పోతుంది అనమాట. దానిలో ఉన్న వాల్యూస్ తగ్గిపోతూ ఉంటాయి మనకి. సో తగ్గకుండా ఉండాలి అంటే మనం ఇలాగే యూజ్ చేయాలన్నమాట.
పవర్ పోకుండా ఉండడానికి ఇదైతే డెఫినెట్ గా యూస్ అవుతుందండి. మొత్తం ఇదంతా స్మాష్ అయిపోయిన తర్వాత అండి యూస్ చేసుకోవడం స్టార్ట్ చేసేయచ్చు మీరు. మనం ఇదేంటి ఏ పెయిన్ కన్నా చాలా రిలీఫ్ గా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇంకా మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నా కూడా సజెషన్స్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే దెన్, బాయ్.